ఇదివరకు మీడియాలో ఒక వార్త వచ్చిందంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన వార్త 90%. ఒకవేళ స్పెక్యులేషన్ అయితే ఇలాంటి వదంతులు వస్తున్నాయని మాత్రమే రాసేవాళ్ళు. ఇప్పుడు వదంతి ఏదో వార్త ఏదో తెలియని పరిస్థితి. ఇప్పుడు నాబోటి వాళ్ళం కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోవాల్సి వస్తుంది. వాస్తవంగా మాకున్న పరిచయాలతో మాట్లాడి కనుక్కోవడం ఇదంతా ఓ పక్కన ప్రయత్నిస్తుంటాం, కానీ అవతల ఉన్నటువంటి నాయకులు బిజీలో ఉంటే పద్దాక మన ఫోన్ ఎత్తేసి మాట్లాడలేరు, గబక్కన మెసేజ్ చేయలేరు కదా. దానివలన వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుంది వాస్తవం. అందువలన అందుకని నేను చెప్తున్నా, నేను ఎప్పుడు ధృవీకరణ అయితే ధృవీకరణ అని చెప్తా, లేకపోతే విశ్వసనీయ సమాచారం అయితే విశ్వసనీయం, లేకపోతే ఇది వదంతని మాత్రమే చెప్తా. పత్రికలు మాత్రం, పత్రికలు టీవీలు వదంతుల్నే వార్తలుగా, వార్తలనే వదంతులుగా చేస్తున్నటువంటి రోజులు. వాస్తవంగా చంద్రబాబు నాయుడుది నిన్నటి నుంచి ఏం హైలైట్ అయింది, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా పిలిచేశాడు, మాట్లాడేశాడు అన్నటువంటి. అయితే పవన్ కళ్యాణ్ది ఇవాళ ఇంకా ఏం తేలలేదు, కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తోంది అమిత్ షా పిలవడం వల్ల కాదు. ఇవాళ తెలిసింది ఏంటంటే అక్కడ ఒక నేషనల్ మీడియా కాంక్లేవ్లో, ఇప్పుడు మొన్నట్లయితే ప్రశాంత్ కిషోర్ వచ్చి హైదరాబాద్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో మాట్లాడారు, అట్లాగా ఢిల్లీలో ఇప్పుడు మొన్న మధ్యన జగన్ తిరుపతిలో జరిగిన ఇండియా టుడే దానికి వెళ్ళాలి, అట్లాంటి ఒక కాంక్లేవ్. ఈ కాంక్లేవ్లకి ఎందుకు పిలుస్తారంటే దాంట్లో స్పాన్సర్షిప్ చేస్తే పిలుస్తారు, అట్లాగేదో స్పాన్సర్షిప్ చేసి ఉండాలి, పిలిచారు, దానికి వెళ్తున్నారు చంద్రబాబు. కానీ దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేశారు, బీజేపీ వాళ్ళని పిలిచారు, వాళ్ళది 3-4 రాష్ట్రాలకు సంబంధించి వరుసనే రాష్ట్రాలన్నిటిది మాట్లాడుతున్నారు, దానికోసం ఆ పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తోంది బీజేపీ పిలవడం వల్లనే అన్నటువంటిది రాసుకొచ్చారు. అసలు విషయం ఇవాళ పొద్దున్న తేలింది ఏంటయ్యా అంటే అక్కడ ఆయన నేషనల్ మీడియా కాంక్లేవ్కి వెళ్తున్నాడు. ఒకవేళ అక్కడికి ఎట్లాగు బాబు వచ్చారు కాబట్టి అమిత్ షా పిలుస్తారా, లేకపోతే ఎట్లాగూ నేను వచ్చాను నేను వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్తారా, లేదా అది కూడా ఉందా అంటే పిలిచింది కూడా ఉందా, ఇది ఇవాళ సాయంత్రానికి కానీ స్పష్టత రాదు.